కానీ ఈ వారం 10 రోజులుగా కూడా చూసినాం, కోల్కతా ఒక డాక్టర్ దాంట్లో నిజంగంటే దురదృష్టకరమైన సంఘటన. మోమిలా దేబ్నాథ్ అనే ఒక డాక్టరు, 31 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన. మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం. దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్. ఆ ప్రయత్నాన్ని మానండి. ఖచ్చితంగా ఒక మంచి చట్టం, ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా, అలాంటి పనులు చేసిన వారికి ఖచ్చితమైన ఒక కఠినమైన శిక్షను ఉండే విధంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాయి, చాలా వెనుకబడిన దేశాలు లాంటి దాంట్లో కూడా, వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉరి తీసే కార్యక్రమం చేస్తుంటారు, పబ్లిక్ గా ఉరి చేసే. ఈ క్రైమ్ రేట్, ఆడవారి మీద జరిగే ఈ క్రైమ్ రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప, అది కూడా ఆ నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా, తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుంటది. సరే, న్యాయస్థానాలకు వాటికి ఉన్న ఒత్తిడి వారికి ఉండొచ్చు ఉన్న కేసెస్లలో, కానీ ఇలాంటి దానిలకు సపరేట్ కోర్ట్స్ అన్న పెట్టించేసిన స్పీడ్గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి మన దేశంలో ఫోరెన్సిక్స్లో కానీ, దీనిలో కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ, ఇంకా ఇన్వెస్టిగేషన్లో చాలా లోపాలు ఉన్న మాట వస్తుంది మనం అనుకున్నాం. అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటాం. సో అవన్నీ, వాటినన్నింటినీ కూడా మంచి చట్టాలు తీసుకొని రావడం వల్ల, మనం చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు, కానీ నెంబర్ లోటే మార్చినారు. 302 ఇట్లా ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద. అండ్ రెండో విషయం వచ్చేటప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఏ విధంగా దింపినారు. దాంట్లో నేను మొత్తం బాగా పూర్తిగా చూడటం జరిగింది. ఎందుకు ఈ విధమైన ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చిందంటే, దానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1972లో ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్గా పక్కకి రావాలనుకున్నారో, పక్కకు వచ్చారో, ఆ రోజు ఆ ఉద్యమంలో ఎవరైతే 1972 ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు సంబంధించి ఆ ఉద్యమకారులకు రిజర్వేషన్ అనేది ఉండేది. సో ఆ రిజర్వేషన్ అనేది ఉండేది. ఆ రిజర్వేషన్ని వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే విధంగా రిజర్వేషన్ అనేది ఆ రోజు ఎవరైతే ఉద్యమం నడిపించినారో వాళ్ళ కూతురే ఇప్పుడున్న అక్కడున్న ప్రధాని కూడా. సో వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్ని వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే విధంగా చేసినారు. దాని తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం, టు మై నాలెడ్జ్, వాళ్ళ మనవళ్ళకు కూడా వచ్చే విధంగా ఈ రిజర్వేషన్ అనేది తీసుకొని రావడంతోనే మొత్తం అంతమంది కూడా ఫ్లేరప్ అయినారు. సో ఆ విధంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారితంగానే రిజర్వేషన్స్ ఉండాలి అనే దాని మీద ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు అది కొట్టివేసిన తర్వాత కూడా ఆ అభద్రత అనేది ప్రజల్లోకి ఉండడంతో ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థనే తీసివేయాలి అనే ఒక సిస్టంతో ఉండడంతో మళ్ళీ ఆ ఉద్యమంలో జరిగి చివరికి అక్కడున్న ప్రధానే దేశం వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి. సరే, దాని వెనకాల అమెరికా, అదేవిధంగా మిగతా దేశాలు కూడా కుట్ర దాగి ఉంది అనేది కూడా అంటున్న విషయం. సరే, వాట్ ఎవర్ మేబీ, అది తేలాల్సింది. కానీ ద మెయిన్ రీజన్ ఇస్ ద అగనిస్ట్ రిజర్వేషన్స్ అక్కడ జరిగిన ఇది. మరి అలాంటిది కూడా మన భారతదేశంలో కూడా మళ్ళీ ఏమన్నా మొదలవుతుంది అనేది చూడండి.